హైదరాబాద్ వచ్చిన తర్వాత దేవుడు నాకు ఈ సేవను ఇచ్చాడని చెప్పి నమ్మి సేవ చేస్తూ వెళ్తున్నప్పుడు కనీసం ఉన్న అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నాం కాబట్టి ఎవరి మీద ఆధారపడి దేహి అని చెప్పి చేయి చాచడం కంటే మనమే కష్టపడి ఉద్యోగం సంపాదించి నాలుగు డబ్బులు సంపాదిస్తే తిరిగి వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి సేవ చేయొచ్చు కదా అని చెప్పి ప్రభు ఒక 3-4 ఇయర్స్ ఆస్ట్రేలియా వెళ్ళి ఒకవైపు చదువు పూర్తి చేసుకొని మరోవైపు ఉద్యోగం సంపాదించి కొంతకాలం ఉద్యోగం చేసి నాలుగు డబ్బులు కూడబెట్టి తిరిగి వచ్చి అద్భుతమైన పరిచర్యను సొంత కాలం మీద నిలబడి చేయటం అది నీకు మహిమకరంగా ఉంటుందని ప్రార్థన చేశాను. ఆ తర్వాత అడ్మిషన్ కోసం నేను అప్లై చేసినాక అడ్మిషన్ వచ్చింది. కాలేజీలో జాయిన్ కమ్మని లెటర్ కూడా వచ్చేసింది. సుమారు 150,000 రూపాయలు 20 సంవత్సరాల క్రితము ఆస్ట్రేలియాలో ఉన్న కాలేజీకి నేను పంపించాను. వీసా కోసం అప్లికేషన్ పంపించినప్పటికీ ఎటువంటి జవాబు నాకు ఢిల్లీ నుంచి రాకపోయేసరికి నేను ఢిల్లీ ఆస్ట్రేలియా కాన్సులేట్కి వెళ్ళి లైన్లో నిలబడ్డా. నా అప్లికేషన్స్, నా అడ్మిషన్ లెటర్ ఇవన్నీ కూడా ముందు పెట్టా. చూసిన వెంటనే వాళ్ళు టైప్ చేసి, మీ పేరు సతీష్ కుమార్ కాదు అని అడిగారు. అవునని చెప్పన్నా. మీ వీసా రిజెక్ట్ అయ్యింది, మీకు వీసా ఇవ్వట్లేదు, ఆస్ట్రేలియాకి వెళ్ళే అవకాశం లేదు, ఈ ఇంటర్వ్యూలో మీరు ఫెయిల్ అయిపోయారు. నా వీసా రిజెక్ట్ అయిందా? అవును. నేను ఆస్ట్రేలియా వెళ్ళే ఛాన్సే లేదు, పక్క తప్పుకుంటే నెక్స్ట్ అతను వస్తాడు. ఏం చేయాలి? లక్షలకు లక్షలు అప్పులు చేసేసాను. ఒక వారం 10 రోజులు ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను, ఒక 3-4 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తే అప్పులు తీర్చడమే కాకుండా మందిరం కోసం స్థలాలు కూడా కొనేసి వచ్చి అద్భుతమైన సేవ చేయొచ్చు. ఇది నా ఆశ, ఇది నా ఆలోచన, ఇది నా ప్రార్థన. నా ప్రార్థనకు జవాబు రాలేదు. ఆ ఆస్ట్రేలియన్ కాన్సులేట్ బయట ఒక చక్కని పూల తోట ఉంటే ఆ గడ్డి మీద కూర్చొని ఆ పూల తోటలో గార్డెన్లో కూర్చొని ఏడుస్తున్నా. ఎలాగూ తిరిగి హైదరాబాద్ వెళ్ళలేను, వెళ్ళి అప్పులు తీర్చలేను. ప్రభువా, కనీసం ఈ మనవన్న విను, కనీసం ఈ ప్రార్థనన్న విను. ఆత్మహత్య చేసుకున్న తర్వాత నా శవం కనిపిస్తే మరలా నీకు అవమానం వస్తుంది. ఎందుకని? హెచ్చులకు పోయి బడాయికి పోయి ఆఖరికి వీసా రాక ఆత్మహత్య చేసుకున్నాడు సేవ చేయాల్సిన వాడు అని చెప్పి నిన్ను అవమానపరుస్తారు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు నా శవము కనిపించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నీళ్ళల్లో దూకామంటే శవం తేలుతుంది, రైలు పట్టాలకు వెళ్ళి రైలుకు అడ్డంగా పడితే శవం కనిపిస్తుంది. ఏం చేస్తే నా శవము కనిపించకుండా ఆత్మహత్య సక్సెస్ఫుల్గా నేను చేసుకోవచ్చు? ఇదే ఆలోచన నా మైండ్లో తిరుగుతూ ఉంది. ఇక లాభం లేదు, చచ్చిపోదాం అనుకుంటున్న సమయంలో నా ప్రభు ఆ రోజు నాతో మాట్లాడాడు. నా కుమారుడా, ఇంతకంటే శ్రేష్టమైన జీవితము నీకోసం దాచిపెట్టాను. అందుకే జవాబు ఇవ్వలేదు, అందుకే జవాబు ఇవ్వలేదు. ఆయన మాటను ఆ రోజు విన్నప్పుడు కొండంత బలం వచ్చింది. ఖచ్చితంగా దేవుడు ఇంతకంటే ఆస్ట్రేలియా వెళ్ళి డబ్బులు సంపాదించి సేవ అద్భుతంగా చేయాలనుకున్నాను, ఇంతకంటే అద్భుతమైన జీవితము దేవుడు దాచిపెట్టాడట, అందుకే దేవుడు జవాబు ఇవ్వలేదట. ఈ వర్తమానం నా మదిలో దేవుడు పెట్టినప్పుడు నేను నా ప్రభువుకు మనస్ఫూర్తిగా వందనాలు చెల్లించాను. నా ప్రార్థనకు జవాబు ఇవ్వనందుకు నీకు వందనాలయ్యా. ఒకవేళ ఆ రోజు జవాబిస్తే ఆస్ట్రేలియా తీసుకెళ్తే ఏమో అక్కడే ఉండిపోయేవాడినేమో, ఒక చిన్న సంఘాన్ని స్టార్ట్ చేసేవాడినేమో, కానీ ఇంత అద్భుతమైన పరిచర్యను నేను పోగొట్టుకునేవాడిని. సహోదరులు, సహోదరులు, మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు జవాబు ఇవ్వడు. అలా దేవుడు జవాబు ఇవ్వనప్పుడు సహజముగా సైతాను వచ్చి అంటాడు, ఏం చేశాడు నీ దేవుడు? నీ ప్రార్థనలు ఆలకించలేదు, నీ కన్నీళ్లు తుడవలేదు, నిన్ను స్వస్థపరచలేదు, నిన్ను బాగు చేయలేదు, నిన్ను అసలు పట్టించుకోవటం లేదు. అటువంటి దేవుణ్ణి సేవించి ఏమి సాధిస్తావు? సైతాను వచ్చి శోధిస్తాడు, బాధిస్తాడు. కొన్నిసార్లు ఎందుకు బతుకున్నా చావో అని చెప్పి వేధిస్తాడు. నన్ను వేధించాడు, బాధించాడు, ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి తొందర చేశాడు. కానీ ఆ రోజు నా దేవుడు తన కనికరం చూపించి నాతో మాట్లాడాడు. నేను నీకు జవాబు ఇవ్వలేదు అంటే దాని వెనుక శ్రేష్టమైన ఉద్దేశము ప్రణాళిక ఉన్నది.
అర్థం చేసుకో.